నువ్వు నీ కుటుంబం ప్రాణాలతో బ్రతకాలంటే నువ్వు ఈ ఊరుదిలి వెళ్ళిపోవాలి. నాకు అక్కర్లేదు. నాకు తమ్ముడివైనా తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నావు. నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలరా. నన్నింత అవమానించిన ఈ ఊరి జనాన్ని నేను వదిలిపెట్టను. మీరందరూ నా కాళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కునేలా చేస్తా. ఇటువంటి సమయంలో వాడిని ఆపగల శక్తి నాకు లేదు. అమ్మవారి మూలమంత్రాన్ని పొందిన మీ వంశానికే ఆ శక్తి ఉంది. కేవలం ఆ మంత్రబలం మాత్రమే వాడిని వాడి శక్తుల్ని నియంత్రించగలదు. ఇదే హెచ్చరించడానికి వచ్చాను. ఇప్పటికైనా వాడిని ఆపే ప్రయత్నం చేయకపోతే చుట్టుపక్కల గ్రామాలు కూడా వాడి అధీనంలోకి వెళ్ళిపోతాయి. ఆలస్యం చేయకండి. ఇక నా ప్రయత్నం నేను చేస్తాను. నాయనా, శాస్త్రం చక్రం లాంటిది. రాముని చేతిలో కోదండం లోక కళ్యాణానికి కారణం. కాని రావణుని మహాతపశక్తి లోక వినాశనానికి కారణమైంది. దానికి కారణం స్వార్థం, కుటిలత్వం, పగ, క్రోధం. ఏ పనైనా నిస్వార్థంగా చేస్తే అది లక్ష్యం చేరుతుంది. ఆరంభించు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకో. ఆ నాగరాజుని కట్టడి చేయి. నిర్ణయం నీదే, విజయం నిన్నే వరిస్తుంది. అమ్మ అనుగ్రహం, మీ తండ్రి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయి. విజయోస్తు. నాగరాజ్ గారు, నాగరాజ్ గారు, నాగరాజ్ గారు,
అది వాళ్ళ అమ్మగారి గదిలే ఇట్రా ఇప్పుడు చెప్పు ఏంటమ్మా ఇలా వచ్చావు మా అజగడలా ఉన్నాడు అసలు ఉన్నాడా పోయడా చిచ్చి మీ నోటి నుంచి మంచి మాటలు రావా నీ బాగు కోరుకునేవాడు చావు కోరుకుంటావా తిన్నింటి వాసలు లెక్క పెట్టే నీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఏ ఇంట్లోనూ సుఖశాంతులు ఉండవు ఏంటో నేను ఎవర్ని పలకరించినా వంకలు పెట్టినట్టు ఉంటుంది మరి ఏంటో నాగరాజ్ గారు ఎక్కడ ఉన్నారు నాగరాజ్ గారు ఉన్నారా లేరా ముందు పిలు నాగరాజు ఓ నాగరాజు ఈ అమ్మాయి స్నేహాని అజయ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయి నాగరాజ్ గారు మీకు నరసింహం గారి కుటుంబం ఏం అపకారం చేసింది సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు చూసావా నాగరాజు పెళ్లి కాకుండానే అత్తింటి వారిని వెనకేసుకొస్తుంది తెలియగలదే అందుకే మా అజయగడు పడిపోయి ఉంటాడు చెప్పండి నాగరాజ్ గారు ఆ కుటుంబం మీకే అపకారం చేసింది ఈ ఊరు జనం మీద ఆ కుటుంబం మీద ఎందుకంత కక్ష వాళ్ళ మానన్న వాళ్ళు బతుకుతుంటే వాళ్ళందర్నీ ఇబ్బంది పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అత్తయ్య గారికి మందులు వస్తురా సురేష్ బాధపడక నాగరాజు అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతున్నాయి కదా త్వరలోనే మీ అమ్మగారు కూడా స్పృహలోకి వస్తారు పార్వతి నువ్వు ఇక్కడే ఉండు అలాగే ఏదో చెప్పడానికి వచ్చావు కదా ఇప్పుడు చెప్పు తప్పు నాగరాజ్ గారు ఇంతమందిని బాధ పెట్టకూడదు అయినా ఏం సాధించడానికి ఇదంతా చేస్తున్నారు పగ ప్రతీకారం నన్ను అవమానించిన ఈ ఊరు కాస్టంలో కాలిపోయే వరకు నా పగ చల్లారదు వాళ్ళను చిత్రహింసలు పెట్టే వరకు నా ప్రతీకారం తీరదు అయినా ఆడపిల్లవి కాబోయే భర్త గురించి కలలు కను మంచి కుటుంబం కావాలని ఆశపడు అందుకే ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపో నాగరాజ్ గారు చెప్పింది వినమ్మా ఆ కుటుంబం నుంచి సంధికి ఎవరొచ్చినా
బొందిలో ప్రాణం ఉండదు. ఇది నా మాటగా ఆ శారదమ్మకు చెప్పు. ఆడపిల్లవి కాబట్టి వదిలేస్తున్నా. నన్ను ప్రశ్నించాలని ప్రయత్నించద్దు. నా దారికి అస్సలు అడ్డు రావద్దు. వెళ్ళు, వెళ్ళిపో. అజయ్ ఒప్పుకుంటారంటావా? డెఫినెట్ గా ఒప్పుకుంటారా. అందరినీ కన్విన్స్ చేసే బాధ్యత నాది. బాబు గారు బట్టలన్నీ తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ. నేను రమ్మని చెప్పానుగా, అందరికి చెప్పావా? అందరికీ చెప్పాను బాబు. సరే నువ్వు వెళ్ళు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. మీ ఆరోగ్యం ఎలా ఉందండి? ఇది అడగడానికి పర్మిషన్ కావాలా? పల్లెటూరు మొద్దు వెళ్ళు. బానే ఉందిలే రాస్నేహ. చెప్పాలమ్మా. చెప్పు. హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సరే నాన్న, వెళ్ళిరా. మాకెలాగూ తప్పదు కదా, మేమిక్కడే ఉంటాం. మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళి నువ్వు ఆ అమ్మాయితో కలిసి హాయిగా ఉండు. ఎరా, ఇంత జరిగిన తర్వాత కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అక్క, అలాగే నేను అన్నానా? నేను అంటున్నది మనందరం హైదరాబాద్ వెళ్ళిపోదామని. ఇక్కడ ఉండడం మనందరికీ క్షేమం కాదు. మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను ఒక్కడిని వెళ్ళలేను. మీరు కూడా నాతో వచ్చేస్తే అందరం ఒక్కడే సెటిల్ అయిపోదాం. ఏంటజయ్, ఏం మాట్లాడుతున్నా? మన అందరం వెళ్ళిపోతే ఇక్కడ పొలం అది ఎవరు చూసుకుంటారు? బాబాయ్, అవన్నీ అమ్మేద్దాం బాబాయ్. ఈ ఊరికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు, ఉండకూడదు. బాబాయ్, అవన్నీ అమ్మేద్దాం బాబాయ్. ఈ ఊరికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు, ఉండకూడదు. నా కెరీర్ బాగుంది, అక్కడ నాకు మంచి లైఫ్ ఉంది. శభాష్, విన్నారా మర్ది గారు ఏమంటున్నాడో? వాడు వాడు వెళ్ళిపోదాం అనడం లేదు. మూటా ముల్లి సర్దుకుని పారిపోదామంటున్నాడు. చూడు రాజీ, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళిపో. మా మానాన మమ్మల్ని వదిలి. చావో బ్రతుకో మేమే చూసుకుంటాం. చాలా సిగ్గుగా ఉందిరా.
నాగరాజు తో పోరాడలేకపోతే వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోరా. అంతేగాని పారిపోడం పరిష్కారం కాదురా. అమ్మా దయచేసి అర్థం చేసుకోమ్మా, యుద్ధం చేయడానికి వాడు నాకేం శత్రువు కాదు, వాడితో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. వాడి జీవితం వేరు నా జీవితం వేరమ్మా. నేను వాడి మార్గంలోకి వెళ్ళి వాడితో తలపడాల్సిన అవసరం నాకు లేదు. నాకు నా కుటుంబ క్షేమం ముఖ్యం. ఈ మంత్రాల తంత్రంలో నాకు అర్థం కావమ్మా. వాడికి ఎదురెళ్ళి నేను టైం వేస్ట్ చేసుకోలేనమ్మా. నిజంగా యుద్ధం చేయాలంటే ప్రాణం తీయడానికైనా ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నానమ్మా. కానీ వాడితో శత్రుత్వం అర్థం లేనిదమ్మా. వాడికి ఎదురెళ్తే వాడి మీ అందరికీ హాని చేస్తాడు. మనం వెళ్ళిపోతే వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు. ఇది నమ్మకానికి సంబంధించింది కాదమ్మా, మన ఇష్టానికి సంబంధించిన విషయం. ఏం తెలివితేటలరా, ఎంత తెలివిగా సమాధానం చెప్పావు. ఇంతకాలం నమ్మను అన్నావు, ఇప్పుడు నమ్మకంతోనే పని లేదంటున్నావు. చూడజీ, భగవంతుడు నోరిచ్చింది ఎటువైపు కుదిరితే అటువైపు మాట్లాడడానికి కాదురా. సరే, నా నిర్ణయం నేను చెప్తాను విను. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు వదిలిరాను. నా భర్త నడిచిన ఈ ఇల్లే నాకు దేవాలయం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గుమ్మం దాటి రాను. ఈ ప్రాణం ఈ గడపలోనే పోవాలి. ఎందుకజయ్, కన్నతల్లి చేత అలాంటి మాటలు మాట్లాడిస్తావు? తమ్ముడు, నువ్వు బాధపడి మమ్మల్ని కూడా బాధ పెడతావెందుకు? అసలు అమ్మ ఎలా వస్తుందనుకున్నావు? ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావు కానీ మా గురించి ఆలోచించవా? త్వరగా ఆకలిస్తుంది, తీ త్వరగా తీ. త్వరగా తీరా, క్యారేజ్ తీసుకురావడానికి ఇన్సేప్ పెట్టిందరా? నా శక్తి ఏంటో చూపిస్తా, ఈ ఊరిని సర్వనాశనం చేస్తా. నా మంత్రతంత్ర శక్తులతో గడగడలాడిస్తా. Thank you.
అజయ్ ఎక్కడున్నావురా? నీ స్నేహితు గుడికొచ్చాను. గుడికి నువ్వా?